మూడో విడత లబ్ధిదారులకు 24,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో వారు చేనేతల కష్టాలు స్వయంగా చూసి తెలుసుకొని మరి ఈ యొక్క చక్కని పథకానికి రూపొందించడం జరిగింది. మరి వారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటిగా నేతన్నలకు మేలు చేసే విధంగా మరి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా దాదాపు 198 కోట్ల రూపాయలు మొదటి విడతలో లబ్ధి చేకూరడం జరిగింది. మన గుంటూరు జిల్లాకు సంబంధించి 4,61,00,000 రూపాయలు మనకు 2019-20 సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది. తరువాత రెండో విడత నేతన్న నేస్తం, అదేవిధంగా ఈరోజు మూడో విడత నేతన్న నేస్తం కూడా విడుదల చేయడం జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించి 2,338 మంది లబ్ధిదారులకు గాను 5,61,00,000 రూపాయలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలుసు మన యొక్క నేత కార్మికుల యొక్క పనితనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటిది. చిన్న అగ్గిపెట్టెలో కూడా ఇమిడిపోయేంత చీరను తయారు చేసినటువంటి ఘనత మన నేత కార్మికులది. అలాంటి వారి బతుకులు చాలా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్లకు మనం చూస్తే వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళ స్థితిగతులు గమనిస్తే మరి వాళ్ళు కూర్చొని నిరంతరం దాని మీద మగ్గం మీద పనిచేయడం వల్ల తొందరగా వాళ్లకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క వస్త్రాలకు కొనుగోలు చేసేవాళ్ళు కానివ్వండి, అంటే ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు పవర్ లూమ్స్కు వెళ్ళడం జరిగింది. ఆ టైంలో మరి నేతన్నల చాలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో జీవనం సాగించలేనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క స్థితిగతులు గమనించి మరి వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా మరి వారికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఆపకుండా 3వ సంవత్సరం కూడా ఈరోజు అందించడం నిజంగా చాలా అదృష్టంగా భావించవచ్చు. మరి అంతేకాకుండా నేత కార్మికులకు సంబంధించి మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక నేతన్న ధైర్యంగా బతికేటువంటి ఒక ధైర్యాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలుగజేస్తూ ఉన్నారు. మరి వారు ఇచ్చినటువంటి చేయూత ప్రోత్సాహంతో మరి వారు జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమం ద్వారా మంచి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నేతన్నలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకు సంబంధించండి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి మనకు మిషన్గా అంటే ఎక్కువ పవర్ లూమ్స్ తీసుకురావడానికి మన ఇందాక గౌరవ మంత్రివర్యులు కూడా తెలియజేయడం జరిగింది. ఆ దిశగా మనం ఇదివరకు కూర్చొని నేసేటువంటి పరిస్థితి నుండి ఈరోజు మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వాళ్ళు నేత వస్త్రాన్ని తయారు చేసుకునే విధానాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి వస్త్ర పరిశ్రమే కాదు, కోవిడ్ వలన దాదాపు అన్ని రంగాలు కూడా చాలా వెనుకబడతానాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మరి ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి నేతగారులు మరి వాళ్ళు నేచినటువంటి వస్త్రాలు మార్కెట్లో కొనుగోలు జరిగితేనే మరి వాళ్లకు పని దొరుకుతుంది. మరి అలాంటిది ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మనం పెళ్లిళ్ళ సీజన్లో వాళ్ళకి చాలా మార్కెట్ ఉంటుంది. అలాంటిది ఈరోజు చూస్తే చాలా మార్కెట్ అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి జీవనం సాగించడం కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఇది వాళ్ళకి చాలా చేయూతను అందిస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో వారు ఇంకా మెరుగుగా ఏ విధంగా వాళ్ళను చేయవచ్చు అన్నదానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అన్నది సాధారణమైన అంశం, దాని గురించి ప్రత్యేకంగా బయటికి రాకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు, అసత్య ప్రచారాలు. చెప్పండి చెప్పండి.